హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టిటీడ దర్శన్ నేను మీ పూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసానండి అందులో భాగంగానే తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్తున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి తీరాల్సిందే అలా చూడకుండా వెళ్తే మీరు ఇబ్బంది పడతారు ఇంకో అప్డేట్ ఏంటంటే ఆరు నెలలు శ్రీవారి ఆలయాన్ని మళ్ళీ మూసేస్తారా దర్శనాలు అన్నవి ఉండవా ఆపేస్తున్నారా అని అడుగుతున్నారు చాలామంది సో ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాను అలాగే ఇక స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ తీసుకున్న వాళ్ళకి దర్శనానికి ఎంత టైం పడుతుంది అండ్ టోకెన్స్ లేకపోతే తిరుమలకు అలో చేస్తున్నారా అకామిడేషన్ పరిస్థితి ఎలా ఉంది అకామిడేషన్ అనేది దొరుకుతుందా అలాగే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో వైకుంఠ ద్వారాలు అయితే ఉదయం పన్నెండు గంటల ఐదు నిమిషాలకే తెరవబడ్డాయి సో వైకుంఠ ద్వార దర్శనం అన్నది ఎలా జరుగుతుంది ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అన్నది ఆరంభమైంది భక్తజనం పోటెత్తారనే చెప్పాలి శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలన్నీ పూర్తయిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకి ఉత్తర ద్వారా దర్శనాలు అన్నవి ప్రారంభించారు అయితే ముందుగా వివిధ కేడర్లో ఉంటారు కదా ప్రముఖులు వారికి అవకాశం కల్పించారు దర్శనాలకి వీఐపిల్ దర్శనం పూర్తయిన తర్వాత ప్రస్తుతం సాధారణ భక్తులకైతే దర్శనాలు కొనసాగుతున్నాయి శ్రీవాణి ట్రస్ట్కి అమౌంట్ని పే చేసి టికెట్ని తీసుకుని ఉంటారు కదా ఆ భక్తులకు దర్శనం కోసం అనుమతించారు ఈ నెల పదకొండో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు అయితే కొనసాగుతూ ఉంటాయి అట్లే సర్వదర్శనాలు జారీ ప్రక్రియ కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉందండి ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టోకన్స్ పొందిన వారికి టూ టు ఫోర్ అవర్స్ లోపల దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండనైతే అద్భుతంగా పూలతోను మరియు విద్యుత్ అలంకరణతోనూ అలంకరించారు స్వామివారిని దర్శించుకోవాలి అన్న తపనతో దూర ప్రాంతాలకు చెందిన దీక్ష వేసుకొని ఉంటారు కదా అంటే మాళ్ళు అలాంటి వారు కూడా ఆదివారం రాత్రికి ఆలయానికి చేరుకొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములంతా కూడా దర్శనం చేసుకున్నారు అలాగే ముడుపులను కూడా సమర్పించారనే చెప్పాలి ఉదయం స్వామివారికి గిరి ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారు అది చాలా వైభవంగా సాగిందనే ఒక్క మాటలో చెప్పాలి అంటే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి వేలాది మంది భక్తులైతే గోవింద దీక్షదారులు మాల వేసుకుంటారు కదా వాళ్ళు గుడి చుట్టూ తిరుగుతూ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఆపద్బాంధవ గోవింద అంటూ వారంతా భక్త పార్వస్వంలో ముందుకు సాగారనే చెప్పాలి తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనంలో భక్తులు బారులు తీరారండి గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి జరుగుతున్నాయి జనవరి పదకొండవ తారీఖు వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి ఈ పది రోజుల పాటు దాదాపు ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ శ్రీవారిని దర్శించుకునేలా నిర్ణయాలు అయితే తీసుకున్నారు అలాగే బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్ చేసిన విషయం అయితే తెలిసిందే ఇక తిరుపతిలో అయితే టైమ్ స్లాట్ దర్శనాలు ఇస్తున్నారు కదా సో ఆ స్లాట్ని తీసుకుని మీకు ఎన్ని గంటలకైతే టైం స్లాట్ ఇచ్చారో అన్ని గంటలకు మాత్రమే తిరుపతికి ఐ మీన్ తిరుమలకు చేరుకోవాలి అని కోరుకుంటున్నాను ఎందుకంటే ముందే చేరుకున్నప్పటికీ క్యూ లైన్లో బారులు తీరాల్సి ఉంటుంది అండ్ సాయంత్రానికల్లా అంటే ఫస్ట్ డే సాయంత్రానికల్లా లక్షన్నర టోకన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయనే చెప్పాలి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ప్లేసెస్లో ఫుడ్ ఫెసిలిటీని అయితే ఏర్పాటు చేశారు అలాగే కేటాయించిన సమయానికి రావాలని కోరారు అని చెప్పాను కదా అంతేకాకుండా కరోనా అన్నది మళ్ళీ స్టార్ట్ అయింది కదా సో మాస్కులు అన్నవి కంపల్సరీగా వేసుకొని తీరాలి ఇందులో భాగంగానే పాత అన్నదాన భవనం ఉంది కదా అది కూడా తిరిగి ప్రారంభించడం జరిగింది అన్న వితరణ అన్నది కూడా చేస్తున్నారు ఇక్కడే పదహైదు వేల మందికి కూడా అన్నదానం జరుగుతుంది అని చెప్పడంలో అతిశయక్తి కాదు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం సర్వదర్శన టోకన్ల ప్రక్రియ అనేది ఇప్పటికీ కొనసాగుతుందండి తిరుపతిలో ఎంపిక చేసిన తొమ్మిది కేంద్రాలు ఉన్నాయి కదా వాటిలో అందిస్తున్నారు సో ఈ తొమ్మిది కేంద్రాల్లో ఈరోజు అయితే ఆరో తారీఖుకి స్లాట్ అన్నది రన్ అవుతుంది ఎవరైతే ఆరో తారీఖుకి స్లాట్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఎక్కడైతే ఆల్రెడీ చెప్పాను కదండి టైం స్లాట్ టోకన్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారో సో అక్కడికి చేరుకొని స్లాట్ని తీసుకోండి ఇంకో విషయం ఏంటంటే మనకు ఎన్నో తారీఖు కావాలంటే అన్నో తారీఖుని స్లాట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది టైం కూడా మీరు ఎన్నో తారీఖు కావాలంటే ఎన్ని గంటలకు కావాలంటే అన్ని గంటలకు ఇస్తున్నారు సో కానీ ఐదో తారీఖు వరకు టోకెన్స్ అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఆరో తారీఖు నుంచి పదకొండో తారీఖు లోపల మీకు ఏ డేట్కి కావాలన్నా ఏ టైంకి కావాలన్నా ఇస్తున్నారు అని చెప్పాను కదా టికెట్స్ ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అలో చేస్తున్నారు టికెట్స్ లేకపోతే మిమ్మల్ని రెండు నడక మార్గాల్లో అంటే అలిపిరి నడక మార్గంలోను శ్రీవారి మెట్టు మార్గంలోను అలాగే బై రోడ్ కూడా మిమ్మల్ని అలో చేయట్లేదు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక తిరుపతిలో అకామిడేషన్ పొంది ఉన్న వాళ్ళ పని కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి తిరుమలలో అకామిడేషన్ అనేది ఆన్లైన్లో రిలీజ్ చేయలేదు కదా ఒకటి రెండు మూడో తారీఖుల్లో అకామిడేషన్ పొందడం అనేది చాలా కష్టంగా ఉంది బారులు తీరారనే చెప్పాలి అండ్ టైమ్ స్లాట్ కానీ లేదా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టోకన్స్ కానీ ఇది కాదంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పెషాలంటీ దర్శనం టోకన్స్ ఉన్నవారిని మాత్రమే టూ డేస్ ముందు మాత్రమే తిరుమలకు అలో చేస్తున్నారు ఇక చెప్పాను కదా కరోనా అన్నది విజృంభిస్తున్న వేళ ఖచ్చితంగా అందరూ మాస్కులు ధరించాలి వీలైనంత వరకు మీరు ఖచ్చితంగా మీరు ఏ టికెట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ టికెట్ అండ్ ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ కానీ లేదా మీరు ఐడి ఏదైతే టికెట్కి ఇచ్చి ఉంటారో ఆ ఐడి ప్రూఫ్ని కానీ అండ్ కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ లేదా కోవిడ్కి సంబంధించిన టూ వ్యాక్సిన్స్ కానీ వేసుకొని ఉంటే ఈ సర్టిఫికేట్స్ కానీ ఉంటేనే మిమ్మల్ని తిరుమలకు అలో చేస్తున్నారు ఇక చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే నడిచి వెళ్ళే దారిలో స్లాటెడ్ సర్వదర్శన్ గారు ఏదైనా టోకన్స్ ఇస్తున్నారా మేము నడిచి వెళ్లే క్రమంలో అక్కడ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారండి నడిచిపోయే దారిలో ఎక్కడ మీకు టోకెన్స్ అనేవి ఇష్యూ చేయట్లేదు తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు ఇప్పటికీ అడుగుతున్నారు ఏ ఏ కేంద్రాల్లో ఇస్తున్నారో పేర్లు తెలపగలరా అని ఆల్రెడీ పాత ముందు స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇష్యూ చేస్తున్నారు కదండి శ్రీనివాసం గోవిందరాజస్వామి సత్రం అలాగే భూదేవి కాంప్లెక్స్ ఇవి కాకుండా విష్ణు నివాసంలోను అండ్ జీవకోండలోని జడ్పీ హై స్కూల్ దగ్గర రామచంద్ర పుష్కరిణి దగ్గర రామానాయుడు స్కూల్ దగ్గర అండ్ బైరాగపట్టిడి దగ్గర ఉన్న జడ్పీ స్కూల్ దగ్గర కూడా ఇవ్వడం జరుగుతుంది తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభంలో టోకన్స్ అయితే ఇస్తున్నారు మేము తిరుమలలో వెళ్ళి టోకెన్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు తిరుమలలో ఎట్టి పరిస్థితిలో మీకు టోకన్స్ ఇవ్వరండి తిరుపతిలో ఉన్న ఈ తొమ్మిది కేంద్రాల్లో అయితే స్లాటెడ్ సర్వదర్శన టోకన్స్ అయితే ఇస్తున్నారు చాలా ఖాళీగా ఉంది సో మీరు ఏ కేంద్రానికి వెళ్ళినా మీకు టోకన్స్ అయితే దొరుకుతాయి లేదు ఒకవేళ కొద్దిగా రష్ ఉన్నారు అనిపిస్తే అక్కడే క్యూఆర్ కోడ్స్కి సంబంధించిన బోర్డ్స్ అయితే ఉంటాయి వాటిని కానీ మీ గూగుల్ మ్యాప్లో స్కాన్ చేసినట్లయితే మిగిలిన ప్లేస్కి సంబంధించిన అడ్రస్లు అయితే చాలా క్లియర్గా తెలియజేస్తుంది సో ఆ ప్లేసెస్కి వెళ్ళి మీరు టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక ఎలాంటి టోకన్స్ లేని వాళ్ళని తిరుమలకు ఇక్కడి నుంచి అలో చేయట్లేదు ఇక దర్శనానికి వెళ్ళే అవకాశమే ఉండదు సో వీలైనంత వరకు మీకు ఉన్న ఒకటే ఒక దారి ఏంటంటే స్లాటర్ సర్వదర్శన టోకన్స్ని తీసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళడమే ఇక చివరి అప్డేట్ ఏంటంటే ఆరు నెలలు శ్రీవారి ఆలయం మూసేస్తున్నారా మళ్ళీ దర్శనాలు కూడా ఆపేస్తున్నారా అని చాలామంది అడుగుతున్నారు సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయాన్ని బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపేస్తామని కొన్ని ప్రసార మాధ్యమాల్లో అయితే వస్తున్నాయి కదండి వార్తలు అవి అయితే వాస్తవం కాదు ఎందుకంటే ఈ అంశానికి సంబంధించిన వాస్తవ వివరాలను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల్ స్వామి దీక్షతలు తెలియజేశారు అది ఏంటంటే టీటీడీ ఆగమ సలహా మండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని అంటే ఆనంద నిలయం ఉంది కదా దాన్ని బంగారు తాపడం పనులైతే ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని టీటీడీ యొక్క బోర్డు అన్నది నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటో తేదీన ముహూర్తం నిర్ణయించారు ముందుగా వారం రోజుల పాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వేదిక క్రతువులన్నీ నిర్వహిస్తారు ఇందులో భాగంగానే గర్భాలయంలో మూలమూర్తికి ఉన్న జీవకలను కుంభంలోకి ఆవాహన చేస్తారు బాలాలయంలో ఏర్పాటు చేసిన కొయ్య ఉంటుంది కదా ఆ కొయ్యకి వెంకటేశ్వర స్వామి విగ్రహంలోకి ప్రవేశపెడతారు ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు అన్నవి చేపడతారు ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యథావిధిగా దర్శించుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అంతేకాకుండా బాలాలయంలోని దారు విగ్రహం ఉంటుంది కదా దాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు గర్భాలయంలోని మూలమూర్తికి ఆర్జిత సేవలు మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తారని చెప్పడం జరిగింది గర్భాలయంలో మూలమూర్తికి బాలాలయంలోని దారు విగ్రహానికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవలు మాత్రం ఆగమోక్తంగా నిర్వహిస్తారు ఉత్సవ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి నిర్వహించే కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యథావిధిగా జరుగుతాయి పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం జరిగిన సందర్భంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో బాలాలయం నిర్వహించిన సందర్భంలో ఉన్న రికార్డుల ప్రకారం భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉత్సవర్లకు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర అన్ని కార్యక్రమాలు సేవలు అన్ని యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది నిజమైతే ఇదండి కానీ కొన్ని ప్రసార మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో ఏం చెప్తున్నారంటే ఆరు నెలల పాటు శ్రీవారి ఆలయంని మూసేస్తారని మూలమూర్తి దర్శనం ఉండదని చాలా తప్పుడు ప్రచారాలు అయితే జరుగుతున్నాయి సో ఈ అవాస్తవాలన్నీ నమ్మద్దండి ఇది ఆల్రెడీ అంటే రెండు మూడు రోజుల క్రితం న్యూస్ అండి నేను చెప్పలేదు బట్ చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు నిజమైన తిరుమల టెంపుల్ అన్నది క్లోజ్ చేసేస్తారా మళ్ళీ దర్శన భాగ్యం అన్నది ఉండదా కోవిడ్ టైంలో ఎలా ఉంటుందో పరిస్థితి అలా అయిపోతుంది అని అడుగుతున్నారు అలాంటిది ఏది నమ్మద్దండి గుడికి బంగారు తాపడం చేయడం అన్నది నిజమే బట్ ఆ టైంలో కూడా స్వామివారి దర్శనం అయితే యధావిధిగా జరుగుతుంది ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ